విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాటం కొనసాగుతుంది. ప్రైవేటీకరణ ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదని పట్టుబడుతున్నాయి కార్మిక సంఘాలు. ఆందోళనలు 1000 రోజులు దాటిన సందర్భంగా ఓ రిపోర్ట్. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ చేస్తున్న ఉద్యమం 1000 రోజులకు చేరుకుంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినదించి 32 మంది ప్రాణత్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. ప్రైవేటీకరణ నిర్ణయం ప్రకటించిన తర్వాత 2021 ఫిబ్రవరి 12 నుంచి ఐక్య ఉద్యమానికి శ్రీకారం చుట్టాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ 1000 రోజులు పోరాటం కొనసాగుతోంది. 1000వ రోజు నిరసనను విశాఖ స్టీల్ ప్లాంట్ ఆర్చ్ వద్ద భారీగా నిర్వహించారు. స్టీల్ ప్లాంట్ కార్మికులు, వివిధ ప్రజా సంఘాలు, సాహితీ సంఘాలు, విద్యార్థులు నిరసనలు తెలిపారు. కూర్మణపాలెం కూడలిలో జాతీయ రహదారిపై బైఠాయించేందుకు యత్నించిన కార్మికులను వివిధ పార్టీల నేతలను పోలీసులు అడ్డుకున్నారు. విశాఖలో రాజధాని పెట్టాలనుకుంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని సీఎం జగన్ను కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంపై వెనక్కి తగ్గేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు కార్మిక ప్రజా సంఘాల నేతలు. ప్రైవేటీకరణ ఆపేదాకా ఆందోళన కొనసాగిస్తామని చెప్తున్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం అనేది మరి కొత్త పుంతలు తొక్కబోతా ఉంది. దాన్ని ప్రభుత్వం ముందుకు రావాలి. ముఖ్యమంత్రి గారు నాయకత్వంలో తెలుగుదేశం, జనసేన, సిపిఎం, సిపిఐ అందరూ తీసుకుని ఢిల్లీకి పోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వచ్చే 2 నెలల్లో పూర్తిగా మోతుబడిపోయే పరిస్థితి. ఒక పక్క మేము పోరాటం చేస్తుంటే రాజకీయ పార్టీలు రాష్ట్ర ముఖ్యమంత్రితో సహా అందరూ కూడా నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరించడం ఇక్కడ ఉన్నటువంటి వ్యతిరేకతను తెలియజేస్తుంది. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా ఉండాలని విద్యార్థి సంఘాలు, వామపక్షాల ఆధ్వర్యంలో విద్యా సంస్థలను బంద్ చేశారు